అద్దమని కాదు కానీ మేడం టైల్స్ గ్రానైట్స్ లలో కూడా కనిపిస్తాయి. నేను ఇందాక స్టార్టింగ్ లో మీకు చెప్పాను రిఫ్లెక్షన్ ఇచ్చేటువంటి వస్తువు అవి కూడా అట్లనే అంతే. ఇప్పుడు మీరు ఒక మెటల్ ఏదైనా ఉంది ఒక ఫ్రేమ్ తీసుకున్నారు ఎండ్లో పెడితే తకటకా మెరుస్తుంది అది అంతే. అది మీ మీ ఇమేజ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నీరు ఉంది, నీర్ ఇస్ వాటర్, వాటర్ ఎలిమెంట్ అది ఈశాన్యంలో మంచిది. అదే వాటర్ని మనము ఆ ప్లేస్మెంట్లో గాజు అనేది మంచిది అని అంటున్నాము. దో ఇట్ బిలాంగ్స్ టు ద వీనస్ కేటగిరీ, మనం ఏమంటున్నాము అది అక్కడ మంచిది, నీరు అనేది ఈశాన్యంలో మంచిది, గ్లాస్ అనేది ఈశాన్యంలో మంచిది అని అంటున్నాము. ఎప్పుడైతే మనము ఈ రిఫ్లెక్ట్ ఇచ్చేటువంటి వస్తువులు లైక్ గ్రానైట్ కావచ్చు, మార్బుల్స్, టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి రిఫ్లెక్షన్స్ ఇచ్చేటువంటివే. ఈవెన్ ఇప్పుడు మనం కౌంటర్స్ వంట గట్టు పైన మనం పెట్టుకునే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ ఏంటి గ్లాస్ ని వాడుతున్నారు, బ్లాక్ డ్యూక్ అని వాడేస్తున్నారు. చాలా అందంగా ఎక్సలెంట్ ఉంటుంది. దాన్ని వైట్ తో కాంబినేషన్ చేస్తే మాత్రం అసలు ఆ ఇల్లు ఒక చెప్పలేమన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది అసలు అది. కానీ అది ఏమవుతుందంటే మనం రాంగ్ ప్లేస్మెంట్ లో దాన్ని వాడేస్తున్నాం. అదే మనం ఈశాన్యంలో వాడినప్పుడు ఏమవుతుంది అది అది సేమ్ గుణమే ఇస్తుంది, రిఫ్లెక్షన్స్ ఇస్తుంది, ఆ ఏరియాని మ్యాగ్నిఫై చేస్తుంది. కానీ అక్కడ మ్యాగ్నిఫై అవ్వాలి. ఓకే, ఎక్కడైతే మ్యాగ్నిఫై అవ్వాలో అక్కడ మనం ఎక్కువ మ్యాగ్నిఫై చేయడం వల్ల దాని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మనకి మిస్ అవుతున్నాయి వస్తున్నాయి. సో అదే మనం వేరే రాంగ్ ప్లేస్మెంట్స్ లో వాడటం వల్ల అది వస్తుంది. ఎనీ రిఫ్లెక్షన్స్ ఎప్పుడు కూడా కేవలం అర్థము అని మనం స్పెసిఫిక్ గా ఎందుకు మాట్లాడుకుంటాము అంటే అర్థానికి అంత ఎక్కువ బలం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీరు ఉంది, నీరు ఈశాన్యంలో మంచిది అని మనం అన్నాము. ఈశాన్యంలో మనం నీరుని వాడుతున్నాము కానీ అదే నీరుని తీసుకెళ్లి ఆగ్నేయంలో వాడితే వాటర్ ఎలిమెంట్ ఉండాల్సిన చోట్ల వాటర్ ఎలిమెంట్ ఉండాలి. దాన్ని తీసుకెళ్లి మనం ఫైర్ జోన్ లో పెట్టి ఫైర్ ఎలిమెంట్ లో పెడితే ఏమవుతుంది? ఓకే, మనకు తెలుసు ఇప్పుడు ఎక్కడ అగ్ని ఉండాలో అక్కడ ఉండాలి. అది లేకుండా నీరు ఉంటే ఇంకంతే మనకు, అది దానివల్ల మనకు ఫ్లరిష్మెంట్ అనేది లైఫ్ లో ఉండదు, డెవలప్మెంట్ అనేది ఉండదు. సో అలాగే ఏ ప్లేస్ లో అది ఉండాలో అక్కడ అది ఉండాలి, ఏ ప్లేస్ లో ఏది ఉండకూడదు అది ఉండకూడదు. అలా ఉండటం వల్ల నెగిటివ్ జరుగుతుంది కానీ పాజిటివ్ అనేది జరగట్లేదు. అలాగే మేడం ఈ మధ్య కాలంలో ఎలా అంటే చెప్పుకోవచ్చు, ఆర్కిటెక్చర్ విధానం అని కానీ ప్లానర్స్ విధానం కానీ ఇల్లు ఇంకా అందంగా ఉండాలి, తక్కువ ప్లేస్లో ఆ ప్లేస్ని యూజ్ చేసుకోవాలి అనే విధంగా వాస్తుని మర్చిపోతున్నారు. ఇది రన్ అవుతుంది. సో ఏమంటారు దీని గురించి ఫైనల్గా? ఇప్పుడు ఒకటండి, నాకు తెలిసినంత వరకు అది కొంతకాలం మీరు చెప్పింది కరెక్టే, కొంతకాలం వరకు నడిచింది. కానీ ఇప్పుడు ఆర్కిటెక్చర్ వైజ్గా చూస్తే అంటే నేను చూస్తున్న మటుకు నా దగ్గర క్లయింట్స్ వాళ్ళు ప్లాన్ ఫ్లోర్ ప్లాన్స్ తీసుకున్నంత వరకు ఈవెన్ ఆర్కిటెక్ట్స్ కానీ ఇంటీరియర్ డిజైనర్స్లో కూడా అవగాహన అనేటువంటిది పెరిగింది. మైట్ బి అది జనాలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారా, లేదంటే వాళ్ళలోనే అవగాహన పెరిగి వాళ్ళు అలా చేస్తున్నారా అనేది వేరే విషయం. బట్ బేసికల్లీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య కాలంలో మనం వాస్తుకు తగినట్టుగా చేసుకోవాలి అనేటువంటి ఒక అవగాహన అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఏ ప్రాబ్లం అయినా వాస్తుపరంగా ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోదు. ఏ ప్రాబ్లం అయినా సరే ఓవర్ నైట్ అనేది ఏ ప్రాబ్లము స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు వాస్తు దోషం ఉంది అంటే ఈ రోజు నేను వాస్తు దోషం ఉన్న ఇంట్లోకి వెళ్ళాను, నెక్స్ట్ డే కల్లా నాకు ఆ వాస్తు దోషం వచ్చేస్తుంది, అది రాంగ్. అది వాస్తు దోషం ఉన్న ఇంట్లోకి వెళ్ళినా ఆ పరిసరాల్లోకి వెళ్ళినా ఓవర్ నైట్ ఆ ప్రాబ్లం అనేటువంటిది క్రియేట్ అవ్వదు, ఇన్ స్పాన్ ఆఫ్ టైం అది క్రియేట్ అవుతుంది. కొంతకాలము, ఒక సంవత్సరం పాటు లేదా ఒక కొంతకాలం మనం దాంట్లో ఉంటూ ఉన్న లాంగ్ రన్లో మనం దాంట్లో ఉంటూ ఆ పరిసరాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే ఆ దోషం అనేటువంటిది మనకి వస్తుంది. సో ఇవైనా సరే అద్దాలైనా సరే ఓవర్ నైట్ ఏది ప్రాబ్లం తీసుకురాదు, కానీ చాలా ఫాస్ట్ రిజల్ట్ మాత్రం ఉంటుంది, చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే అది కన్వీనియంట్ కూడా ఒక విధంగా. ఇప్పుడు మనము స్టోరేజ్ చేసుకుంటాము ఇంట్లో ఏమైనా, మీరు ఒక స్టీల్ దాంట్లో స్టోరేజ్ చేసుకోండి, ఒక గాజు దాంట్లో చేయండి, మీరు ఏది కన్వీనియంట్ అంటే గాజే అంటారు. హ్యాండ్లింగ్ కష్టము కానీ స్టోరేజ్ వైజ్ అబ్బాయి ఎక్కడ ఏమున్నాయి కరెక్ట్గా కనిపిస్తున్నాయి నాకు అని అంటారు. సో దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఈజీ అది కానీ ప్రాక్టికల్లీ చాలా కష్టం. మేడం మిర్రర్ అంటే గుర్తొచ్చేది ఫిష్ ట్యాంక్. ఫిష్ ట్యాంక్ కూడా బాగా పెద్దగా ఉండాలి లేదా రౌండ్గా ఉండాలి అలా పెట్టుకుంటూ ఉంటారు. ఏ సైడ్ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా ఉంటుందా మేడం? ఎలా పెట్టుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఫిష్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని అంటే అసలు ఫిష్ ట్యాంక్ అనేది ఎప్పుడు ఈ సన్నంలో ఉండాలి, వాటర్ ఎలిమెంట్. కానీ దానిని ఇంకో ప్రదేశాల్లో పెట్టకూడదు అంటే దానికి సెకండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే పెట్టే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఫిష్ ట్యాంక్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? గాజు, వాటర్ రెండు. జనరల్గా అక్వేరియం అనేది మనం పెట్టినప్పుడు గాజులోనే పెడతాము. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, నేను మీకు ఇందాక చెప్పాను గాజు అనేది వాటర్ ఎలిమెంట్కి
చెందినది అనేసి. సో వాటర్ ఫిష్ అనేది అగైన్ వాటర్ లోనే ఫిష్ ఉంటుంది. సో ఫిష్ అనేది అగైన్ వాటర్ ఎలిమెంట్ కి సంబంధించింది. సో దాని కాంబినేషన్ చాలా మంచిది. ఈ రెండు కాంబినేషన్స్ ఉండవలసిన స్థానము ఈశాన్యం. ఈశాన్యంలో పెట్టుకోవాలి. కాబట్టి ఈశాన్యంలో ఫిష్ ట్యాంక్ ఉండటం అనేటువంటిది చాలా మంచిది. అదేవిధంగా ఈశాన్యంలో గాజు ఉండటం అనేటువంటిది చాలా మంచిది. ఓకే, అలానేసి గాజు అన్నాం కదా అనేసి బరువు అయినటువంటి గ్లాస్, గ్లాసులో కూడా చాలా థిక్ గ్లాస్, హై థిక్ టఫ్ అండ్ గ్లాసులు అలా రకరకాలు ఉంటాయి మనకి, చాలా బరువు అయినవి కూడా ఉంటాయి. సో అలాంటి బరువులు కాకుండా దానికి ఆ ప్లేస్లో చాలా తక్కువ లైట్ వెయిట్ లో మనకి ఎలా మనము హ్యాండిల్ చేయగలుగుతాము అనేటువంటి విధానాన్ని చూసుకుని మనం అక్కడ గాజు తో కూడిన చిన్న అక్వేరియం ని కనుక గాజుతో ఉండేటువంటిది, అది స్క్వేర్, జనరల్ గా స్క్వేర్ అయితే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఎక్కువగా సజెస్ట్ చేస్తారు ఆ ఏరియాలో. సో ఆ స్క్వేర్ రౌండ్ అనేటువంటిది అగైన్ ఇట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్. మనకి ఇప్పుడు మనము రౌండ్ అనేది మనకి తీసుకుంటే అక్వేరియమ్స్ కి రౌండ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తేనే మంచిది. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, రౌండ్ ఆబ్జెక్ట్స్ ని ఎప్పుడు కూడా టేబుల్ అయినా సరే, మిర్రర్స్ అయినా సరే, అద్దాలైనా సరే, ఏమైనా రౌండ్ ఆబ్జెక్ట్స్ ని అవాయిడ్ చేయాలి. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో గాజు కూడా అంతే, అక్కడ మనం అక్వేరియం కూడా గాజుతో కూడినటువంటి అక్వేరియం ని చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఓకే మేడం, అలానే లేడీస్ సంబంధించి గాజు విషయంలో, గాజు పగిలితే వేసుకోకూడదు అంటారు, కానీ ఆ గాజు ఎంత కొంత ఇష్టం ఉండి సరే ఇది అలానే ఉండనులే అని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు, అలా యూజ్ చేయొచ్చు అంటారా? ఎప్పుడూ కూడా పగిలిన వస్తువు ఏది వాడకూడదు. ఓకే, గాజులు అసలుకే వాడకూడదు. గాజులు అనేవి ఎప్పుడు కూడా అది శుభప్రదమైనటువంటి, శుభప్రదమైనటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా విరగటం అంటే ఏంటి, మంచి నెగిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ని తీసుకుని రాకూడదు. ఎప్పుడు కూడా విరిగిపోయిన గాజు, విరిగిపోయిన అద్దం, విరిగిపోయిన గడియారాలు, అది చేతి హ్యాండ్ రిస్ట్ వాచెస్ కావచ్చు, అయినా సరే టీ కప్పులు కావచ్చు, ప్లేట్లు కావచ్చు, సెరమిక్ ప్లేట్స్ కావచ్చు, అసలు విరిగిపోయినటువంటి ఏ వస్తువు అయినా సరే, అర్థమనే కాదు అసలు విరిగిపోయినటువంటి వస్తువు, చెదిరిపోయినటువంటి వస్తువుని ఎప్పుడు కూడా వాడకండి, అది మంచిది కాదు. ఎప్పుడు వాటి నుంచి నెగిటివ్ ఎనర్జీనే వస్తుంది. ఓకే, డిజైన్ పరంగా గాజు మీద కూడా గ్లాసెస్ అనేవి వస్తుంటాయి, మిర్రర్స్ చిన్న చిన్న, అవి కూడా సజెస్టబుల్ కాదు. ఓకే, అవి కూడా సజెస్టబుల్ కాదు. ఎందుకనంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఎప్పుడు మీరు ఏ అద్దాన్ని వాడినా మీ ఇమేజ్ మొహం అనేటువంటిది పర్ఫెక్ట్గా కనిపించాలి. ఓకే, అలా కనిపించినప్పుడు మాత్రమే ఆ అద్దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే నేను ఇప్పుడు కాసేపు గాజులు వేసుకున్నంత మాత్రాన నాకు ఏదైనా చెడు జరిగిపోతుందా అంటే, ఇందాక చెప్పాను మీకు తాత్కాలికంగా జరగకపోవచ్చు, ఒక రెండు నిమిషాలు మీరు అది వేసుకుని తీసేసినంత మాత్రాన దానివల్ల ఏదో చెడు వచ్చేది. ఓకే, అది అలా మీరు చేతికి పెట్టేసుకుని అలాగ ఉంచేసి నెలలు సంవత్సరాలు మీరు అలా దాన్ని వాడుతున్నప్పుడు దాని ప్రభావం కొంతవరకు చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా గాజుతో ఉన్నటువంటి గాజులకి అతికించిన అద్దాలు అసలు ఎక్కువ కాలం ఉండేవి, దాని లైఫే ఉండదు ఎక్కువ, అది తొందరగా ఊడిపోతాయి. అలాగే డ్రెస్ విషయంలో, డ్రెస్సులు కూడా అంతే, అసలు యాక్చువల్గా అద్దాలు ఎక్కువ కుట్టరు, అవి ఒక షైన్ ఇచ్చేటువంటి టిక్లీలు అని అంటారు కదా, అలాంటివి కుడతారు వాటికి జనరల్ గా. ఒకవేళ ఉన్నట్లయినా కూడా మనం అదే డ్రెస్ వేసుకునేది 24 గంటలు ఉండం కదా, కాబట్టి ఆ విషయానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అద్దాన్ని చూసి మనం భయపడక్కర్లేదు. ఓకే, ఎప్పుడు కూడా ఏ విషయాన్నైనా చూసి, అసలు ఒక శాస్త్రాన్ని కానీ లేదా ఒక నమ్మకాన్ని కానీ ఒక విషయాన్ని కానీ చూసి భయపడద్దు. అది ఏంటి అనేటువంటి విషయాన్ని, అసలు దాని గురించి మంచి చెడు తెలుసుకోండి. ఒకవేళ ఎవరైనా ఇది చేయొద్దు అన్నారంటే ఎందుకు అన్నారు, దానివల్ల అసలు ఏం చెడు జరుగుతుంది, జరిగే అవకాశాలు ఎంత ఉన్నాయి, మనం ఆ విశ్లేషణ అనేది మనం చేసుకోగలం కాబట్టి ఆ విశ్లేషణ అనేది చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఏది రైటో ఏది రాంగో ఎవరు చెప్పక్కర్లేదు, మనకే తెలుస్తుంది. ఓకే మేడం, చాలా సంతోషం మేడం, గ్లాస్ గురించి, గాజు గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ తెలుగు.